ప్రస్తావించాం, ఢిల్లీ పర్యటన మనకు ముఖ్య ఉద్దేశం. రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలు, పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోవటం దగ్గర నుంచి, అమరావతి రైతులు భూములు ఇచ్చి వాళ్ళు రోడ్ల మీద పడుతుంటే 144 సెక్షన్లు పెట్టి గత 20 రోజుల పైనుంచి అక్కడ ఆడపడుచుల మీద దాడులు జరిపి పాశవికంగా ఉంటే, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నా ఒక విధంగా చాలాసార్లు గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నాయి సంభాషణలు, కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం, పిలుపు రాగానే వెళ్ళాం, తెలియజేశాం. వారి దృష్టిలో కూడా ఇది చాలా, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, దీని మీద ఒక సమిష్టి అందరూ గౌరవప్రద దీనికి అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం ఒకటి తీసుకోవాలి. దాంతోపాటు భవిష్యత్తులో ఎలాగుండాలి, అంటే ఏ ఆశయాలతో అయితే ప్రధానమంత్రి గారు ముందుకెళ్తున్నారో ఆ ఆశయాలు ఆంధ్రప్రదేశ్లో దాన్ని కనిపించట్లేదు, ముందుకెళ్ళలేకపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక చాలా బలమైన సహాయ సహకారాలు కావాలి, మీరు దీని మీద దృష్టి సారించాలి. ప్రత్యేకంగా చెప్పాను అన్ని సమస్యల గురించి. అధికార వికేంద్రీకరణ నిజంగా త్రికరణ శుద్ధిగా ఉండే వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే ఆ మాటలు అన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందరూ ఆ స్థాయి గొప్ప మహానుభావులు, ముఖ్యమంత్రులు కానీ మన మన రాష్ట్ర స్థాయి నాయకులు అయితే దాన్ని నిజంగా ఏకీపించు, కానీ అలాంటి వాళ్ళు కాదే. రాజధాని మార్చుకుంటే అక్కడ మా పొలాలు అమ్ముకోవచ్చు, లేదంటే ఇంకా పెట్టి అలాంటి వాళ్ళకి మరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పింది చాలా ఉన్నతంగా చెప్పారు. అసలు ముఖ్యంగా ఉందా, మీరు నిజంగా సెక్రటరీయేట్ మార్చాలంటున్నారు, మరి గ్రామ సచివాలయాలు ఉన్నాయి దేనికి? మీరు అందరూ సచివాలయాలకి రాలేరు, అందుకని మీ గ్రామంలోనే సచివాలయం పెడతామని. ఇన్ని వేల గ్రామాలకు సచివాలయాలు పెట్టినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఎన్నిసార్లు మారుస్తారు మీరు? ఎంత ప్రజాధనం దుర్వినియోగం, ఎంత కాలం. ఆల్రెడీ హైదరాబాద్ని సెక్రటరీ ఉద్యోగులు అందరూ ఇళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళందరికి ఇవ్వడానికి ఎవరు రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వలేదేమో, లాస్ట్ టైం టీడీపీ డబ్బులు ఇవ్వలేదు కదా, ప్రజాధనం ఇచ్చారు. మేము 5 రోజులే పని చేస్తుంటే 5 రోజులు ఇచ్చారు, స్పెషల్ ట్రైన్ కావాలి, ఎలవెన్స్ అన్నీ ఇచ్చారు, కొనుక్కోవడానికి సార్ అన్నీ ఇచ్చారు, మళ్ళీ ఈ రోజున మళ్ళీ మీరు మారుస్తారంటే ఎన్నిసార్లు ప్రజాధనం దుర్వినియోగం చేస్తారు? పైగా వాళ్ళందరికీ కుటుంబాలు ఉన్నాయి, కష్టపడి సెటిల్ అయ్యారు అక్కడ. వైజాగ్ ప్రజలు కోరుకున్నది కాదు, వైసీపీ నాయకులు కోరుకుంది, ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల పొలం ఉన్నాయి, పంచగ్రామాలు. ఎందుకంటే నేను పోరాట యాత్రలో తిరుగుతున్నప్పుడు దానికి నిజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు అధికార వికేంద్రీకరణ జరగాలంటే ఆయన చెప్పుండాల్సింది. వైసీపీ నాయకుడు ఆ రోజునే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చెప్పుండాల్సింది, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మేము నమ్ముతున్నాం, అందుకని మేము మూడు రాజధానులు మేము పెడుతున్నాం, అధికార వికేంద్రీకరణ నమ్ముతున్నాం అని ఆ రోజు చెప్పుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా దీన్ని పౌర సమాజం, దీన్ని ఫోర్త్ ఎస్టేట్ అనే జర్నలిస్టులు దీనిని బలంగా ముందుకు తీసుకెళ్ళి దీన్ని ఈ ధోరణి అరికట్టకపోతే సమస్యలు పక్కన పట్టేసి ఈ బూతులే మిగిలిపోతాయి. ప్రజలకు అభివృద్ధి కాదు, అభివృద్ధి కావాల్సింది బూతులే, బూతులు మిగిలిపోతాయి. వైసీపీ మాట్లాడేది ఆంగ్ల మాధ్యమం, ఆంగ్ల మాధ్యమం అంటారు, ఇలాంటి సమస్యల వల్ల బూత్ మాధ్యమం బయటపెడుతున్నారు, బూత్ మాధ్యమం ఇది. అందుకని దీన్ని ఖచ్చితంగా పౌర సమాజం దీన్ని బాధ్యత తీసుకుని ఇలాంటి మాట్లాడే వాళ్ళు మేము గెలిపించాం, ఓట్లు వేయం అని ప్రజలు సగటు వ్యక్తి ప్రతి ఒక్కరు తీసుకుంటే తప్ప ఈ ధోరణికి ఇలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ప్రజలు ముక్త కంఠంతో వీళ్ళకి ఓటు వేయకూడదు అని ఒక తీర్మానం చేసుకోవాలి ప్రతి ఇంట్లో కూడా. ఎవరిని కలిసాం, ఏం మాట్లాడాం, ఇవన్నీ ఈ సమావేశానికి కాకుండా మేము 16 జాయింట్ సమావేశం పెట్టినప్పుడు దాంట్లో మీకు చాలా స్పష్టంగా మీ అందరికీ తెలియజేశాం.
నేను అట్లా మాట్లాడలేదు సార్. మేము లేదు పేపర్లో ఎలా మాట్లాడతారు మీరు? మీరు మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ తీసుకొని అదేనంటే నేను అలా అయితే మాట్లాడలేదు. మేమన్నది ఏంటంటే 2014లో మేము ఎన్డీఏ భాగస్వామ్యం, నేను మేమున్నాం భారతీయ జనతా పార్టీతో పాటు, ఎన్డీఏ నడుపుతున్న భారతీయ జనతా పార్టీ నేనున్నాం, తెలుగుదేశం ఉందని చెప్పాను ఆ రోజు చెప్పాను. కానీ విడిపోయిన తర్వాత నేను ఆ రోజు ఇది ఏ పరిస్థితుల్లో చెప్పానంటే 33,000 ఎకరాలు మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు కూడా నేను ఇంత పెద్ద రాజధాని నిజంగా మీరు రైతులకు రక్షణగా ఉండగలరు ఆ కాంటెక్స్ట్లో చెప్పాను తప్ప దాన్ని అంతకుమించి దానికి ఇంక దానికి వేరే అర్థం తీయడానికి లేదు. వీటన్నిటి మీద ఖచ్చితంగా స్పష్టత సార్ చెప్పండి. పాపం ఆయనకి ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయో నేను చెప్పలేను కదండి. థ్యాంక్ యూ.